లేదు ఎప్పుడు బెదర్ లేదండి నాకు కొంచెం హీరో గారు ఈజ్ వెరీ నైస్. అరే ఓవర్ యాక్టర్ వాడు నేను ఫ్రెండ్స్ అది ఇక్కడ ఓవర్ యాక్షన్ స్టేజ్ ఎక్కడ లేదు లేదు గారు ఇది అంటున్నాడు ఇంటర్వ్యూ అలా ఉండకూడదని మన సల్లగా మీ ఫ్రెండ్ కదా చెప్పండి ఏమన్నా మంచి క్వాలిటీస్ బాగా నచ్చింది క్వాలిటీ దారుణం అంటే క్యారెక్టర్ గురించి హీరో గురించి ప్రొడ్యూసర్లు పాపం కష్టపడి ఇంత హై బడ్జెట్ లో ఫారెన్ లో తీసి మమ్మల్ని తీసుకెళ్ళకపోయినా కూడా ఎవరు ప్రొడ్యూసర్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మా డైరెక్టర్ని ప్రొడ్యూసర్ల గురించి వాళ్ళ ప్రొడక్షన్ గురించి మాట్లాడతారని నేను ఇప్పుడు మైక్ ఆయనకి అందజేస్తాను. చంద్రబాబు గారు అండ్ వంశీ నాకు ఏది లేదు మాది వేరే చంద్రబాబు గారు అండ్ వంశీ అండ్ సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు వరకు నాకు సినిమా బడ్జెట్ ఎంత అయిందో తెలియదు అండ్ ఏ రోజు ఆ డిస్కషన్ రాలేదు ఇప్పుడు వరకు. సో ఇంకా అందుకన్నా బెస్ట్ క్వాలిటీ ఏం చెప్పి అదృష్టం అది అంటే మీరు బడ్జెట్ ఇవ్వలేదు సినిమాకి ఎంతని నన్ను ఏ రోజు అడగలేదు సినిమాకి ఎంత వాళ్ళు కూడా అసలు ఎంత అయితే అంత అవుద్దు అని అన్నట్టుగానే ఇన్ని డేస్ చంద్రబాబు గారు నాకు ఫోన్ చేసి మంచి సినిమా ఇవ్వండి నేను ఇంకేం అడగను ఎంత ఏంటి ఎన్ని రోజులు ఏం కాదు మంచి సినిమా చేయాలి మన దాంట్లో అది నిజంగా. అండ్ లక్కీగా వేరే డైరెక్టర్ అంటే నేను కొంచెం టెన్షన్ పడాలి అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు బట్ సుధీర్తో ఆ టెన్షన్ లేదు వాళ్ళు ఖర్చు పెడదామంటే మన నాడు ఇది సరిపోద్ది ఈ కథకి సరిపోద్ది ఇలా ముగ్గురు అక్కర్లేదు అనేది ఆలోచించిన కానీ విచిత్రం ఏంటంటే మీ ముగ్గురు క్యారెక్టర్ తప్పితే అన్ని క్యారెక్టర్లు వచ్చినాయి మరి అది ఏంటో మరి తప్పు ఎవరిలో ఉందనేది మీరు ఆలోచించుకోండి మాలోనే అది. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దీస్ ప్రొడ్యూసర్స్ నాకు కూడా బాగా ఇష్టం వాళ్ళ కంపెనీ ఆర్టిస్ట్ని అందుకే యాంకర్ వద్దు బ్రహ్మాదిని పెట్టేద్దాం అని చెప్పి నాతో చేయిస్తున్నారు. పర్సనల్గా నాకు ప్రతి సినిమాలో చంద్రబాబు గారు కానీ లేకపోతే వంశీ కానీ వాళ్ళు నిజంగా బాగా సపోర్ట్ చేస్తారు సరే లైక్ మదర్ కన్సర్న్ అన్నమాట. నాకు కొన్ని మంచి మాటలు కొంత బాధ్యత గల యువకులు చెప్తే బాగుంటుందని నేను మా హీరోకి మైక్ ఇస్తున్నా. విష్ యూ ఆల్ అ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రణరంగం. ఈ 15th ఇండిపెండెన్స్ డే రోజున అదే ఈ రోజునేనా ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్.